చక్కగా ఉందండి ప్లేస్ అయితే. భలే కూర్చోబెట్టారు, హ్యాపీగా చల్లగా, ఎండల్లో కూడా చల్లగా ఉంది అన్నమాట. ఇక్కడ చెట్లు ఉన్నాయి, హాయిగా ఉంది. మరి హాయ్ హాయిగా మనం వంట చేసేద్దాం. మొదలు పెట్టండి. మొదలు పెడదామా? మరి ఎవరు ఫస్ట్ చేస్తున్నారు మీ ఇద్దరులో? అనురాధ. మీరేనా? ఓకే. సో అనురాధ గారు ఇప్పుడు ఫస్ట్ మన కోసం ఇక్కడ ఆహాయి మిర్చిలో ఆహా అనిపించే వంట చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్నమాట. ఏ ఐటమ్ చేస్తున్నారు మీరు మా అందరి కోసం? పంచరత్నాల పచ్చడి. పంచరత్నాల పచ్చడా? రత్నాలు తినకూడదు కదండి. పంచరత్నాలు టేస్ట్ ఉంటే తినవచ్చు. పంచరత్నాలు టేస్ట్ ఉండదు ఏంటండి? రత్నాలు టేస్ట్ అంటూ ఉంటుందా? చూద్దాం. ఇంతకీ తినే రత్నాలు అంటే ఏంటండి? ఏమేమి వేస్తున్నారు ఇందులో? ఓకే, మొత్తం అన్ని కూడా కూరగాయలు ఉపయోగించి చేస్తున్నారు అన్నమాట. వీటిని రత్నాలు అంటున్నారు. ఓకే, సో మరి పంచరత్నాల పచ్చడికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? పంచరత్నాల పచ్చడికి కావలసిన పదార్థాలు: క్యాబేజ్ తురుము, క్యారెట్ ముక్కలు, బొప్పాయి ముక్కలు, దోసకాయ ముక్కలు, దానిమ్మ గింజలు, ఆవపిండి, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, కారం, నిమ్మరసం, ఉప్పు, నూనె. పంచరత్నాల పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలండి? క్యాబేజీ కప్పు అండి. క్యాబేజ్ ఒక కప్ప. ఓకే, తర్వాత దోసకాయ అండి. దోసకాయ ముక్కలండి కప్పు. ఒక కప్పు దోసకాయ ముక్కలు, ఒక కప్పు బొబ్బాస్కాయ ముక్కలు అండి. ఒక కప్పు బొబ్బాస్కాయ ముక్కలు అండి. సన్నగా తరుక్కోవాలా? అవునండి. తర్వాత మొత్తం ఎన్ని అయినాయి? మూడు అయినాయా? దానిమ్మ గింజలు అండి ఒక కప్పు. దానిమ్మ గింజలు ఒక కప్పు. నాలుగు రత్నాలు అయినాయి ఇప్పటికి. క్యారెట్ ఒక కప్పు. క్యారెట్ ఒక కప్పు. సో దీనిలో పంచరత్నాలు వేస్తారండి: క్యారెట్, దోసకాయ, బొబ్బాస్కాయ, దానిమ్మ గింజలు, అలాగే క్యాబేజ్. ఈ ఐదు కలిపి సన్న ముక్కలుగా తరుక్కొని పెట్టుకుని వేస్తాం ఇందులో ఒక్కొక్క కప్పు. గిన్నె అంతా దీంతోనే నిండిపోయింది. పచ్చడి ఎలా కలుపుతారు మీరు? ఇంకోటి తీసుకోండి. ఇంకోటి ఇస్తున్నాం గిన్నె. ఇంకోటి తీసుకొచ్చారా? ఓకే, సో ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందామా? ఇది తర్వాత అండి. ఒక కప్పు కారం వేస్తామండి. ఒక కప్పు కారమా? ఓకే. ఒక కప్పు ఉప్పు అండి. కప్పుకి కొంచెం తక్కువ ఉంది. కొంచెం తక్కువ. ఒక కప్పు ఆవపిండి. ఒక కప్పు కారం, కప్పు కొంచెం తక్కువ ఉప్పు అండ్ ఒక కప్పు అంటే సమానంగానే తీసుకున్నారు. ఇది కూడా కొంచెం తక్కువగానే ఉంది. ఆవపిండి ఒక కప్పు. తర్వాత చిటికెడ పసుపు. ఓకే అండి, చిటికెడ పసుపు. తర్వాత మెంతులు అండి కొంచెం. జీలకర్ర కొంచెం. వేయించాల్సిన అవసరం లేదు, అన్ని డైరెక్ట్గా. ఎల్లుల్లిపాయ రబ్బలు కొంచెం పొట్టు తీసినవి, ఒక 15-20 ఉంటాయి చాలా అవి. తర్వాత ఆయిల్ ఆయిల్ మొత్తం వేసుకోవాలా? తర్వాత కలిపేస్తా. నిమ్మరసం వేయాలా? కలిపేసే. కలిపాక వేయాలా? కలపండి. మొత్తం అన్ని కూడా రత్నాలు బాగా అనిపిస్తున్నాయా? పెట్టుకోవచ్చు. మొత్తం అన్ని మనకి పోపు వేయాల్సిన పనే లేదు. తురుమ పెట్టేసుకుంటే కనుక అన్ని కలిపి కలిపేసుకోవడమే. కలిపేసుకోవటమే. తర్వాత పులుపు కోసం కదా? పులుపు కోసం. ఫంక్షన్స్ ఆటలో అయితే ఎక్కువ మంది జనాలు వచ్చినా కూడా ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వస్తూ ఉంటారు కదా, ఎక్కువ మంది వచ్చినా టక్కన్ చేసి పెట్టేయచ్చు. ఎంత నిమ్మరసం పడుతుందండి దీనికి? నాలుగు కాయలు. నాలుగు కాయలు. అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయింది. నిలవ ఉండదు కదా? ఉండదండి. మరి ఊరాల్సిన అవసరం లేదు. అవసరం లేదండి. ఇంకా డైరెక్ట్ వేసేయడమే. వేసేసుకోవచ్చు. ఓకే, అంతేనా? అయిపోయిందా? అయిపోయింది. కలిపేసుకున్నారు కదండి ఇది. పచ్చడి అయితే కలిసిపోయింది. మరి వేరే బౌల్లోకి తీసుకుందా? తీసుకుందాం. ఇందులోకి వేయనా? ఇంకేమేస్తున్నారు? కొంచెం నూనె పైన.
చూస్తున్నారుగా పంచరత్నాల పచ్చడి రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి నోట్ చేసుకోండి. పంచరత్నాల పచ్చడికి కావలసిన పదార్థాలు: క్యాబేజ్ తురుము, క్యారెట్ ముక్కలు, బొప్పాయి ముక్కలు, దోసకాయ ముక్కలు, దానిమ్మ గింజలు, ఆవపిండి, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, కారం, నిమ్మరసం, ఉప్పు, నూనె. పంచరత్నాల పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా పెద్ద బౌల్లోకి 1 కప్పు క్యాబేజీ తురుము, దోసకాయ ముక్కలు, బొప్పాయి ముక్కలు, దానిమ్మ గింజలు, క్యారెట్ ముక్కలు 1 కప్పును వేసుకుని 1 కప్పు కారం, సరిపడా ఉప్పు, 1 కప్పు ఆవపిండి, కొద్దిగా పసుపు, మెంతులు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి 2 కప్పుల నూనె పోసి మొత్తం కలిసేలాగా కలుపుకొని 1 కప్పు నిమ్మరసం వేసి కలుపుకుంటే ఎంతో కమ్మటి రుచికరమైన పంచరత్నాల పచ్చడి రెడీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.